జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రపంచం అంతా కొత్త అనుభూతిని పొందుతోంది. ఇంతకాలం గడిచిన వైజ్ఞానిక ప్రగతి ఫలితాలని చవిచూస్తోంది. విలాస జీవితపు చేదు అనుభవాలని దూరం చేసి ప్రకృతిని పవిత్రంగా అట్టే పెట్టుకోవాలనే ఆలోచన అందరిలోనూ కలుగుతోంది. ప్రపంచంలో 2 గ్రాముల బరువు ఉండేటటువంటి ఒక కరోనా మహావ్యాధి 100 కోట్ల జనాభాని గడగడలాడిస్తోంది. దాని పీడ నుంచి ఎప్పుడు విరగడ కావాలా అనే ఆలోచన అభివృద్ధి చెందిన దేశాల్లో, చెందుతున్న దేశాల్లో, చెందాల్సిన దేశాల్లో తేడా లేకుండా అందరిలోనూ కలుగుతోంది. ప్రపంచం అంతా లాక్డౌన్ పాటిస్తోంది. ఒక్కొక్క చోట వ్యక్తి లోపం చేత అది సరిగ్గా జరగకపోయినప్పటికీ మొత్తానికి ప్రభుత్వాలన్నీ కూడా దీన్ని చాలా తీవ్రమైనటువంటి శ్రద్ధతోటి దూరంగా త్రోసి పారవేయాలి, ఈ మహమ్మారి నుంచి బయటపడాలి, ఇలాంటి వాటి నుంచి మనని మనం కాపాడుకోవాలి అనే శ్రద్ధ ఆర్తి కలిగి ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? ఎంతకాలం కొనసాగుతుంది ఇది? ఇంతవరకు మన భారతదేశంలో 3 సార్లు లాక్డౌన్ పొడిగించారు. మళ్ళీ త్వరలో దీనిని కాస్త మార్పు చేస్తూ ఏ విధంగా మనం కొనసాగించుకోవచ్చును అనే ఆలోచన సాగుతోంది. ఇది సుమారు కొన్ని సంవత్సరాల దాకా కొనసాగక తప్పదు. అయితే ఆ సందర్భంగా మనని మనం కేవలం మన పరిమితులకే బద్ధులని చేసుకుని బ్రతకలేం కూడా. జీవితంలో ముందుకు సాగాలి, పని చేయాలి, ఆర్జించాలి, తోటి వాడికి మన వంతు సహాయం ఏదో చేస్తూ మనం కూడా ఆరోగ్యవంతంగా జీవించగలగాలి. వైయక్తికమైనటువంటి శక్తిని మనం పెంపొందించుకోవాలి. దీనిని పాడు చేసేటటువంటి వ్యక్తులకి సరి అయినటువంటి విధానం ఏదో మనం తెలియచెప్పాలి, నేర్పాలి, లేకపోతే దండన ద్వారానైనా వారిని హద్దులో ఉండేటట్టుగా చేయాలి. ప్రభుత్వాలు దీనికి తగినటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏమాత్రము లోపం లేకుండా మన భారత ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి మన ప్రధాని సాగించేటటువంటి మహోద్యమాన్ని ప్రపంచం అంతా శ్లాఘిస్తోంది. ప్రతి నేత దీనిని ప్రశంసిస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో మన బాధ్యత ఏమిటి? ప్రభుత్వాలు సామాజికమైనటువంటి వ్యక్తిగత శౌచాన్ని పాటించండి, 6 అడుగుల దూరాన్ని కనీసం వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండేటట్టు చూసుకోండి, దానితో పాటు శుభ్రతని పాటించండి, చక్కగా చేతులు కడుక్కోండి, ఏ రకమైనటువంటి ఇతర వాతావరణాలు మన మీద ప్రభావం చూపించకుండా చూసుకోండి, ఇంతవరకు వారు చేస్తున్నారు. మరికొందరు యోగం ద్వారా, వ్యాయామాల ద్వారా, ధ్యానం ద్వారా రకరకాలైనటువంటి కృషి ఎలా మనం చేసుకుంటే తద్వారా మనని మనం ఆరోగ్యవంతులుగా ఉంచుకోగలమో వారి కృషిని వారు చేస్తున్నారు. అందరూ కలిసి చేయవలసినటువంటి మరొక ఉత్తమమైనటువంటి కృషి కూడా ఉన్నది. మనము, మన సమాజము, మన దేశము, మన ప్రపంచము అనేవి కంటికి కనిపించేటటువంటి ఈ దృశ్యాలు ఇవన్నీ, వీటన్నిటికీ వెనకాతల మనస్సు, ఆత్మ, వీటిని నిర్వహించేటటువంటి పరమాత్మ కూడా ఉన్నారు. భౌతికంగా మన శరీర సుఖం కోసం ఎన్ని చేసినప్పటికీ కూడా, శరీర ఆరోగ్యం కోసం ఎన్ని చేసినా, మనస్సుని ధైర్యంగా ఉంచుకోవడం కోసం
ఆత్మని శక్తివంతంగా తయారు చేసుకోవడం కోసం, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం మనం చేయవలసిన కృషి కూడా కొంత ఉంటుంది. అసలు అదే ప్రధానం కూడా కావాలి. మనస్సు బలపడితే దేహం బలపడుతుంది, దేహం బలపడితే దేశం బలపడుతుంది, దేశం బలపడితే ఆ దేశపు ధర్మం బలపడుతుంది. ఇది సమాజానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అందుచేత బయటికి మనం కనిపించే వాటిని సంస్కరించుకోవడం ఎంత అవసరమో, మన కంటికి కనిపించకుండా మన బ్రతుక్కి ఆధారమైనటువంటి దైవ ప్రసన్నత కోసం ప్రయత్నం చేయడం కూడా అంతే అవసరం. దీనికోసమని కూడా ఎందరో మహానుభావులు ధార్మిక సూక్తుల ద్వారా, ధార్మికమైనటువంటి మన యొక్క ఐతిహాసిక గతాన్ని మనకి తిరిగి తెలియచేయడం ద్వారా మరికొంత కృషి చేస్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా తను చేసుకోవాల్సిన కృషి కూడా ఒకటి ఉంది. ముందుగా మనం ఈ కృషికి తోడ్పడుతుండేటటువంటి ముందు వర్గంలో ఉండే వైద్య శేఖరులని, వారికి తోడుండేటటువంటి వారి పరివారాన్ని, సమాజాన్ని నడిపించేటటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం కృతజ్ఞతతోటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రకమైనటువంటి దారుణ పరిస్థితిని గమనించి ఎందరో మహానుభావులు, ధర్మాత్ములు తమకి కష్టం కలుగుతోందనేటటువంటి విషయాన్ని కూడా ప్రక్కన పెట్టి అవసరం ఉంది సమాజానికి అని గుర్తించి తమ యొక్క ధనాన్ని, శక్తిని, సమయాన్ని వెచ్చిస్తూ ఆర్తులకి చేసేటటువంటి సహకారాన్ని ఆహార పదార్థాల వితరణ ద్వారా, వైద్య పరికరాల వితరణ ద్వారా, అవసరమైనటువంటి సరుకుల యొక్క వితరణ ద్వారా, మందుల యొక్క వితరణ ద్వారా సమాజానికి వారు ఒక అందించేటటువంటి ఆసరా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం పెట్టుకుని వారికి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. ప్రభుత్వం అందించేటటువంటి విధానాన్ని మనం గౌరవిస్తూ దానిని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వీలయ్యేటటువంటి దైవాన్ని మనం తోడు చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆ దైవాన్ని మనందరికీ కూడా తెలియచెప్పి మనకి దైవానికి మధ్య ఉండేటటువంటి సేతువైనటువంటి గురువర్యులని మనం మార్గదర్శకులుగా తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. వారి మార్గంలో మనం ధైర్యంగా ముందు అడుగు వేయాల్సినటువంటి సమయం ఇది. రాబోయేటటువంటి గురు పూర్ణిమ మన ధర్మంలో ప్రతి వారికి కూడా వారి వారికి మార్గదర్శనం చేసే మహానుభావులైనటువంటి మహనీయులు, గురువులు ఎవరో వారిని స్మరించుకునే రోజు. ముఖ్యంగా ఈ గురువర్యులందరికీ మార్గదర్శనం చేసినటువంటి మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడిని స్మరించుకునేటటువంటి రోజు. ఆ వేదవ్యాసుడికి కూడా ప్రేరకుడైనటువంటి మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఉత్తమ గురువుగా మనం స్మరించుకుంటూ ఆనాటిదాకా మనం ఒక మండల దీక్షని సాగించడం మనందరికీ కూడా అవసరం, శ్రేయస్కరం కూడా. గురు పూర్ణిమ నాటికి మనం సిద్ధం కావాలి ఆ గురువుల యొక్క ఆజ్ఞని, అనుజ్ఞని మనం పొందడానికి. మానవ జాతికి మార్గాన్ని చూపించినటువంటి మహనీయుడు శ్రీరామచంద్రుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రాముడై అవతరించాడని, 11,000 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడని మనకి చెప్పే ఇతిహాసాన్ని మనం అలాగ ఒక ప్రక్కన పెట్టుకున్నా, మనిషి మనిషిగా ఎట్లా జీవించాలి, మనిషి తన చుట్టూ ఉండేటటువంటి సమాజంతో ఎట్లా జీవించాలి, మనిషి తన కుటుంబంతో ఎట్లా ప్రవర్తించాలి, మనిషి తన యొక్క బాధ్యతల్ని ఏ విధంగా గుర్తిస్తూ జీవించాలి, మన చుట్టూ ఉండేటటువంటి పశు సంపదని మనం ఏ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి, మన చుట్టూ ఉండే పక్షి సంపదని ఎట్లా చూసుకోవాలి, ప్రకృతిలో ఉండేటటువంటి చెట్టు చేమలని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, అర్థాత్
ప్రకృతి యొక్క పవిత్రతని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆ ప్రకృతి మనకి కలిగించే ఉపకారం ఎంతటిదో చూపించిన మహనీయుడు శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడికి కూడా ఒకనాడు అవసరం ఏర్పడ్డప్పుడు ఆయన కార్యాన్ని సాధించి పెట్టినటువంటి మహనీయుడు హనుమ. చరిత్రలో అద్భుతమైనటువంటి కార్య దక్షత కలిగి ప్రభు విశ్వాసం కలిగి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి జ్ఞానంతో గర్వపడకుండా వినయము కలిగి తీసుకున్న కార్యమునందు విధేయత కలిగి తనకు అప్పగించినటువంటి బాధ్యతని నెరవేర్చిన తదుపరి దానికి తగినటువంటి సమాధానాన్ని అందించగలిగేటటువంటి విధేయత కలిగినటువంటి మహనీయుడు ఆంజనేయస్వామి హనుమ. బలానికి, జ్ఞానానికి, బుద్ధికి, తేజస్సుకి, కార్యదక్షతకి, ప్రాజ్ఞతకి ప్రతీక హనుమ. గురువులందరికీ కూడా గురుస్థానంలో నిలిచినటువంటి మహనీయుడు హనుమ. రామచంద్రుడికి ప్రాణమైనటువంటి సీతమ్మ దూరమైతే ఆనాడు ప్రపంచానంతటినీ గడగడలాడించినటువంటి మరొక మహమ్మారి కరోనా రావణాసురుడు. ఆ రావణాసురుడికి 10 తలలు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి మహమ్మారికి అనేక శిరస్సులు. కానీ ఎన్ని శిరస్సులున్నా ఆ రావణాసురుడు సాగించేటటువంటి దురాగతాలకి ఒక హెచ్చరిక చేసి వాటిని పూర్తిగా నిర్మూలించగలిగే మార్గాన్ని తెరిచినటువంటి మహనీయుడు హనుమ. రావణాసురుడి బారిలో ఉంది ఆనాటు సీతమ్మ. ఈనాడు మన శ్రద్ధ ఈ కరోనా యొక్క గుప్పిట్లో చిక్కుకుని ఉంది. ఈ మహమ్మారి గుప్పిట్లోంచి మనం ఈ శ్రద్ధని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. మన శ్రద్ధని సామాజిక ప్రగతికి వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. మన శ్రద్ధని ఈ సమాజం యొక్క కట్టుబాటుకి వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజమే తానే బ్రతికినటువంటి రామచంద్రుడి దగ్గరికి ఈ సీతని చేర్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మనదందరిది. అయితే దీనికి మనకి మార్గదర్శనం కావాలి. ఆనాడు రాముడి నుంచి దూరం చేసినటువంటి సీతమ్మని రావణాసురుడు లంకలో బంధించి పెడితే ఈనాడు ఈ మహమ్మారి, ఈ కరోనా అనేటటువంటి విషూచి, విషవ్యాధి, ఒక వైరస్ కోవిడ్-19 అనే పేరుతోటి మనందరినీ కూడా గడగడలాడిస్తోంది, పీడిస్తోంది. ఇది ఎంతకాలం పట్టి ఉంటుందో తెలియనట్లుగా పీడిస్తోంది. ఆనాడు సీతమ్మని విడదీసి సుమారు 10 నెలల కాలం తన భార్యను పెట్టుకుంది రావణాసురుడు అనేటటువంటి మహమ్మారి. ఈనాడు కరోనా ఆ దిశలో సాగుతోంది. అయితే ఆనాడు ఆ మహమ్మారిని అంతం చేయడానికి ఒక సేతు నిర్మాణం చేసించినటువంటి మహనీయుడు హనుమ. తద్వారా రాముణ్ణి లంకకి చేరేటట్టు చేసి రావణ నిర్మూలనకి తోడ్పడ్డాడు. ఈనాడు కూడా మన యొక్క భావి జీవితానికి, ఆనందమయ జీవితానికి, ఆరోగ్యమయమైనటువంటి జీవితానికి మధ్యలో అవరోధంగా ఉండేటటువంటి శత్రువులని, దుష్టులని తొలగించి దూరం చేసి మనందరినీ కూడా ప్రేమతోటి కలిసిమెలిసి జీవించగలిగేటటువంటి ఒక బంగారు భవిష్యత్తు వైపు నడపడానికి మనకి ఆ హనుమ ఒక సేతు. అందుకే మనం ఇప్పుడు ఆ హనుమని ఒక సేతువుగా స్వీకరించి అతని ద్వారా మన ప్రపంచానికి అంతటికీ మంచి ఆరోగ్యం కలగాలి, మన దేశానికి ఆరోగ్యం కలగాలి, మన గ్రామానికి ఆరోగ్యం కలగాలి, మన కుటుంబానికి ఆరోగ్యం కలగాలి, మన వ్యక్తికి ఆరోగ్యం కలగాలి, మనం అందరం ఆనందంగా జీవించాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని మనం చేసుకుంటూ
ఆ గురు సదృశుడైనటువంటి ఉత్తమ గురు అయినటువంటి ఆ గురువు ఆంజనేయుడుగా గురు పూర్ణిమ దాకా మనం అతన్ని ఒక దీక్షగా భావించి స్వీకరించి ఆచరించి ఒక మండలాన్ని మనం అతని సేవలో గడిపితే ఇది మనందరికీ కూడా మంచి మార్గాన్ని చూపిస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని భావిస్తున్నాం. దీనికి రాబోయేటటువంటి 17వ తేదీ నుంచి ఆరంభం చేసుకుని దీనిని ఒక దీక్షగా రాబోయే గురు పూర్ణిమ దాకా అంటే మే నెల 17వ తేదీ నుంచి ప్రారంభం చేసుకుని రాబోయేటటువంటి జూలై 5వ తేదీ గురు పూర్ణిమ ఆ వేళటి దాకా సుమారుగా ఒక 44 రోజుల కాలం పడుతుంది. ఇది ఒక మండల దీక్ష అవుతుంది. ఈ మండల దీక్షని మనం అందరం కలిసి చేసుకోవాలి. అయితే కలిసి చేసుకోవడానికి ఎవరి మటుకి వారే మన మన నియమాల్లో ఉంటూ మన మన గృహాల్లో మనం ఉంటూ మన మన పద్ధతిని మనం పాటిస్తూ చేసుకుంటే ఇది మనందరికీ కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. గతంలో మనం సుందర సేతు, గీతామృత దీక్ష లాంటి వాటిని చేశాం. ఒక సమయాన్ని మనం పెట్టుకుని ఆ సమయానికి ప్రపంచంలో అందరం మనం కలవగలిగేటట్లుగా ఒక కొన్ని ప్రార్థనా శ్లోకాలని మనం స్మరించుకుంటూ మనకి ఏది అవసరమో దానిని ఒక సంకల్పంగా మనం చెప్పుకుంటూ దానిని బలపరుచుకోవడానికి వీలేట్టుగా ఆ సమయాన్ని మనం గడుపుదాము అని గతంలో చేశాం. దానికి ఎంతో శ్రద్ధతోటి, ఎంతో ప్రేమతోటి, మరెంతో విశ్వాసంతో మీరందరూ దాంట్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ మహమ్మారి నుంచి మనని బయట పారవేయగలిగేటట్లుగా ఆ విరాట్ సేతువుగా హనుమంతుడిని మనం స్వీకరిస్తూ ఆయనకి సంబంధించినటువంటి ఒక ప్రార్థన ద్వారా మనందరికీ క్షేమం కలిగించేటటువంటి ఒక మంచి సంకల్పాన్ని చెప్పుకొని ప్రతిరోజు సరిగ్గా ఉదయం 6:30 గంటలకి ఒక 5 శ్లోకాలు మనం ప్రార్థన చేద్దాం. ఎక్కువ అక్కర్లేదు, 5 శ్లోకాలు చాలు. పొద్దున్న 6:30కి లేవడం అంటే కష్టమండి, అప్పటికి ఇంకా స్నానం కాదండి, పర్వాలేదు. ఇది మనం మానసమైనటువంటి శౌచంతో చేసేటటువంటి ఒక కార్యక్రమం. ఒకవేళ 6:30 లోపల మనం లేవడానికి మనకి శ్రమ అవుతుంది అని అనుకుంటే ఏదో కారణం చేత ఏ స్థితిలో మనం ఉంటే ఆ స్థితిలోనే దీన్ని మనం చేద్దాము. ఒకవేళ మనకి అది పడుకునే సమయం అయితే 1-2 నిమిషాల ముందర అలారం పెట్టుకుని మనం లేచి సరిగ్గా 6:30 కొట్టగానే 5 శ్లోకాలు వాటిని చక్కగా మనం ప్రేమతోటి, భక్తితోటి, శ్రద్ధతోటి అనుసంధానం చేసి వెంటనే మళ్ళీ మనం పడుకుని మన కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. దీనికి ఏ ఇతరమైనటువంటి నిర్బంధాలు లేవు, ఏ ఇతర యోగ్యతలు అవసరం లేదు. ఒక్కటే యోగ్యత, నేను బాగుండాలి, నా భవిష్యత్తు బాగుండాలి, నా కుటుంబ భవిష్యత్తు బాగుండాలి, నా రాష్ట్రపు, నా దేశపు భవిష్యత్తు బాగుండాలి. ఈ జీవితాన్ని నేను ఆనందమయంగా గడపగలగాలి, అశాంతి తొలగాలి, మేమందరం కలిసిమెలిసి ఉండాలి, ఆనందంతో గడపగలగాలి. దీనికి అవరోధంగా ఉండేటటువంటివి అది భౌతికమైన, మానసమైన, అలాంటి ఆధులన్నీ తొలగిపోవాలి, వ్యాధులన్నీ తొలగిపోవాలి, అలాంటి దుష్టమైనటువంటి శత్రువులన్నీ మాకు నశించాలి, మేం బలం కలిగిన వారం కావాలి. అది కేవలం దేహబలం కాదు, బుద్ధిబలమే కాదు, మనోబలమే కాదు, ధర్మబలము, దైవబలం కూడా కలిగిన వాళ్ళం కావాలి.
దీనిని తొలగించేటటువంటి ఏ రకమైనటువంటి దుష్ట శత్రువులైనా వాటిని నిర్మూలించగలిగేటటువంటి సమర్థత మాలో మేల్కొనాలి. అయితే ఇది కేవలం మా దేశం దాకా మాత్రమే కాదు పరిమితం, ప్రపంచానికి అంతటికీ కూడా ఈ రకమైనటువంటి శక్తి ఏర్పడాలి. ఇది మనం ప్రార్థన చేసుకుందాం. ఇదే సంకల్పం. ఈ సంకల్పం ఎవరికి నచ్చితే అదే యోగ్యత. ఇది నచ్చడమే యోగ్యత. వేరే ఇతరమైనటువంటి నియమాలు, వేరే ఇతరమైనటువంటి నిర్బంధాలు మనకేం అవసరం లేదు. చెయ్యగలిగితే స్నానం చేసి చేయండి. ఒకవేళ స్నానం చేసే అవకాశం లేకపోతే ఎలా స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే వీటిని అనుసంధానం చేయండి. దీంతో పాటు మనకి సమయం లభించినప్పుడు ఇంకొక పని చేద్దాం. మహానుభావుడైనటువంటి హనుమ చక్కటి బుద్ధితోటి, బలంతో, తేజస్సుతోటి, మంచి పౌరుషంతో తాను తీసుకున్న కార్యాన్ని ఎన్ని అవరోధాలు వచ్చినా తొలగించుకుంటూ సాధించి తిరిగి ముందుకు నడిపించగలిగాడు. మొత్తం తన యొక్క ఉద్యమాన్నంతటిని అంటే అతను తీసుకున్నటువంటి ఒక మూల మంత్రం రామ మంత్రం, శ్రీరామ మంత్రం. సముద్రాన్ని దాటేటప్పుడు తాను చెప్పిన మాటది, యథా రాఘవ నిర్ముక్త శర శ్వశన విక్రమ గచ్చేత్ తద్వద్ గమిష్యామి. రాముడు వదిలిన బాణంలాగా నేను సాగుతా, రాముడి బాణంలాగా నేను కార్యాన్ని సాధిస్తా, రాముడి బాణంలాగా తిరిగి నేను నా గమ్యానికి చేరుతా. మనందరికీ ఇదే మంత్రం, మనందరికీ ఇదే మూలం కావాలి. అందుచేత మనం ప్రతిరోజు ఉదయమే చేయగలిగితే ఉదయం, లేదా చక్క మనకి స్నానం గట్రా అయిన తర్వాత ప్రశాంతంగా ఎప్పుడు మనకి ఒక్క 5 నిమిషాలు సమయం దొరికితే ఆ సమయంలో శ్రీరామ 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 రాద్దాం. 108 సార్లు రాద్దాం. 108 సార్లు రాస్తూ 108 బియ్యపు గింజల్ని మనం ఏరుదాం. ఆ నామంతో ప్రభావాన్ని పొందినటువంటి ఆ గింజలని ప్రతి శనివారం మనకుండేటటువంటి ఆ శనింతా తొలగిపోయేటట్లుగా మంచిగా భగవంతుడికి నివేదన చేద్దాం. మనం తీసుకుందాం, మన వారికి అందరికీ దాన్ని అందజేద్దాం. విశేషంగా ఏ మంగళవారమో మరొకనోడో చేయగలిగితే ఇంకా చాలా సంతోషం, కానీ ఇది రోజు చేద్దాం. ప్రతిరోజు మనం సాయంకాలం పూట కాసేపు ఒక 1/2 గంట 1/2 గంట ఎంత సమయం మనకి లభిస్తే అంత సమయం, మనం ఎందరుంటే మన గృహంలో అందరితోటి ఒకరా ఇద్దరా ముగ్గురా అనే ప్రశ్న అక్కర్లేదు మనకి. చక్కగా ఆ హనుమంతుడి యొక్క నామాన్ని మనం సంకీర్తన చేద్దాం, రామనామాన్ని మనం గానం చేద్దాం. మనకి గానం రాకపోతే విందాం, దానికి సంబంధించినటువంటివి ఎన్నెన్నో సంకీర్తన ఉన్నాయి, భజనలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, వాటిని మనం చక్కగా విందాం. వాటితో పాటు మనం కూడా కలిసి అందాం. ఇది సాయంకాలం పూట చేద్దాం. ఉదయం పూట 6:30కి 1-5 మనం శ్లోకాల్ని స్మరించడం, ఆ తర్వాత మళ్ళీ మన మిగతా కార్యక్రమాల్లోకి మనం వెళ్ళగలగడం. ఒక సంకల్పాన్ని కూడా మేము అందరికీ కూడా అందజేస్తాం, దాన్ని మనం రోజు చక్కగా అందాం. అయితే ఈ రామనామం రాయడం అనేది గతంలో ఏ పత్రాల మీదో కాగితాల మీదో పెన్తోటో పెన్సిల్తోటో రాస్తూ ఉండడం ఒక అలవాటుగా ఉంది, కానీ అలా రాసిన తర్వాత వీటన్నిటిని మళ్ళీ ఎక్కడ చేర్చాలి, ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ జాగ్రత్త పెట్టాలి, మళ్ళీ ఇదొక ప్రశ్న అయ్యి కూర్చోకుండా ఉండాలి. అందుకోసమనే మనకి ఏ ఇతరమైనటువంటి సాధనం మీద ఆధారపడక్కర్ లేకుండా ఉండాలి కనుక చక్కగా మన కుడి చేతితోటి మనం ఎడమ అరచేతిలో రాసుకుందాం, శ్రీరామ 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 శ్రీరామ. 108 సార్లు ఇట్లా మనం రాసుకుందాం సార్. ఆ తర్వాత 108 గింజలేరండి. సాయంకాలం భజనలతోటి గడపండి. అవకాశం ఉండి, శ్రద్ధ ఉండి, దానికి తగినటువంటి తోడు ఉన్నట్టయితే
ఆ హనుమత్ ప్రభావాన్ని మనకి తెలియచెప్పగలిగే దాన్ని ఆయన వినియోగించినటువంటి రాముడు చేసినటువంటి మానవతా ప్రవృత్తి ఎట్లాగా మనకి ఆదర్శమవుతుంది. భారతదేశీయులకి మాత్రమే కాదు, మానవుడైన ప్రతి వ్యక్తికి కూడా ఆ రామచంద్రుడు ఏ విధంగా తన వ్యక్తిగత ప్రవృత్తి ద్వారా, కుటుంబపరమైన ప్రవృత్తి ద్వారా, తన యొక్క సమాజపు ప్రవృత్తి ద్వారా, ప్రకృతితోటి తను కలిసి ఉండడం ద్వారా ఏ మార్గాన్ని మనకి చూపించాడు, ఏమి చేయడం వల్ల ఆయనని రామో విగ్రహవాన్ ధర్మ అని మహానుభావులైనటువంటి పెద్దలందరూ కూడా ఆరాధన చేశారు. ఒక మానవుణ్ణి దైవం కంటే అధికంగా ఎందుకు భావించి వారంతా కూడా గుడులు గోపురాలు కట్టి ఆయన్ని ఈనాటికీ కూడా ఇంకా స్మరించుకుంటూనే ఉన్నారు. ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేయగలిగితే అది మనకి మరింత బలాన్ని ఇస్తుంది. ఇది మనందరం చేద్దాం. ఈ సమయాన్ని మనం అట్లాగా సద్వినియోగం చేసుకుందాం. లాక్డౌన్ సమయం ఏం చేయాలి, ఎలా గడపాలి, ఏ విధంగా దీనిని మనం సమర్థవంతంగా, ప్రయోజనవంతంగా, హితకరంగా వాడుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎందరో ఎన్నో రకాలుగా చేస్తున్నారు. మనతోటి వ్యక్తికి, మనతోటి సమాజానికి కూడా ఉపయోగపడేటట్టుగా దీన్ని మనం తయారు చేసుకోవాలి. అందుకే ఈ దీక్ష. ఇది వీర హనుమాన్ విరాట్ సేతు అని ఒక పేరుతోటి దీన్ని సాగిద్దాం. వీరుడైనటువంటి హనుమంతుడే మనకొక సేతు, ఆయనే మనకొక బ్రిడ్జ్. ఈనాటి ఈ విపత్కర దశ నుంచి మళ్ళీ ఆరోగ్యమైనటువంటి ఆనందకరమైనటువంటి దశకి చేరడానికి మధ్యలో ఆయన ఒక సేతు. అది వీటికి వాటికి తొలగిపోయే సేతు కాదు. ఆనాడు రాముడి ద్వారా నిర్మింప చేసినటువంటి సేతువు లక్షల సంవత్సరాలు గడిచినా ఈనాటికి ఎట్లా స్థిరంగా ఉందో అట్లాగా స్థిరంగా ఉండగలిగే, దృఢంగా ఉండగలిగే, మన ఎందరం దాని మించి సాగినా అది చెదరకుండా ఉండగలిగేటటువంటి సేతు విరాట్ సేతు హనుమాన్. అందుకే మన ఈ దీక్షని వీర హనుమాన్ విరాట్ సేతు అనే పేరుతోటి ఆరంభం చేద్దాం. ఇది వ్యక్తిగతంగా చేసుకునేది కనుక ఎందరెందరూ ఎక్కడెక్కడ మనకి పరిచయం ఉంటే వారందరికీ దీన్ని అందజేద్దాం. వారందరినీ ఈ మహోద్యమంలో భాగస్వాములు కమ్మని ఆహ్వానిద్దాం. దీనికి జాతి, మతము, కులము, వర్ణము, వర్గము, ఆస్తి, అంతస్తు, వయస్సు, లింగము, ఏ రకమైనటువంటి మనకి వైవిధ్యము అవసరం లేదు. అందరం కలిసి చేయొచ్చు, అందరం మన మనంగా చేసుకోవచ్చు. ఎవడికి తను సమర్థవంతుడు కావాలి అని ఉండదు, ఎవడికి తాను బుద్ధిమంతుడు కావాలని ఉండదు, ఎవడికి తాను తేజోవంతుడు కావాలని ఉండదు. ఇది కావలసిన వారందరినీ కూడా ఇందులో మనం పాల్గొమని చెబుదాం. ఎవరి కోసమో కాదు, మన కోసం మనం దీన్ని చేసుకుందాం అని మనం చెబుదాం. ఇప్పుడు ఉదయం మనం లేచినప్పుడు 6:30 ఏ ప్రార్థన మనం చేయవచ్చును, ఆ ప్రార్థనను ఒకసారి మేము చెప్తాం. ఇది మనం కొత్తగా కల్పించినది కాదు, వాల్మీకి భగవానుడు మనకి ఇచ్చినది. అంచేత ఇది పరమ ప్రమాణమైనటువంటి సమర్థవంతమైనటువంటి ప్రార్థన. మేము చెబుతాం ఒక మాట, ఒక్కొక్క పదం ఒక్కొక్క పదం చెబుతాం. దీనిని తరువాత అందరూ తమ తమ ప్రాంతాల్లో ఉండే చూసుకోవడానికి వీలయ్యేటట్లుగా దీన్ని మనం నెట్ ద్వారా అందరికీ కూడా అందజేస్తాం. అందరం కూడా ఇప్పుడు దీన్ని అందాం. మొదటిది జాంబవంతుడు చెప్పినటువంటి ప్రార్థన. ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడు, గరుత్మంతుడి లాంటి సమర్థత కలిగిన వాడు. మనందరికీ తెలిసిన వేగం వాయువేగం అంటాం, అంతకంటే ఇంకా తీవ్రంగా ఉంటుంది మనోవేగం అంటాం, అంతకంటే ఇంకా వేగంగా ఉంటుంది గరుడ వేగం అంటాం. హనుమా, నీ శక్తి అంతటిది, నీ భుజబలం అంతటిది,
నీకుండే వేగం అంతటిది, నీకుండే సమర్థత అంతటిది అంటూ జాంబవంతుడు హనుమంతుణ్ణి ఒకసారి సుస్తుతిస్తూ సూచన చేశాడు. లంకా నగరంలో సాధించాల్సినటువంటి ఆ రావణ మహమ్మారిని కనిపెట్టి వాణ్ణి తొలగించే ఉపాయాన్ని సాధించడానికి. ఇప్పుడు మనం కూడా ఈ కరోనాని దాని యొక్క మూలాలని కనిపెట్టి తొలగించడానికి వీలయ్యేటట్టుగా శక్తిని ఆయన ఇవ్వాలి అని మనం చేయాల్సిన ప్రార్థన అక్కడి నుంచే ఆరంభం చేద్దాం. అందరం అందాం. ఓం పక్షయో యద్బలం తస్య తావత్ భుజబలం తవ విక్రమశ్చాపి వేగశ్చ నతే తేన అవహీయతే బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వం చ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం న బుధ్యసే వీరా కేసరిణ పుత్ర హనుమన్ మారుతాత్మజ జ్ఞాతీనాం విపులః శోకః త్వయా తాత వినాశితః గురూణాం చ ప్రసాదేన ప్లవస్వత్వం మహార్ణవం త్వద్గతాని చ సర్వేషాం జీవితాని వనౌకసాం. హే హనుమన్, నీ పక్షముల యొక్క బలం, నీకుండే భుజముల యొక్క బలం, నీకుండే వేగం, నీకుండేటటువంటి దాటగలిగే సామర్థ్యం గరుత్మంతుడి కంటే ఏమీ తక్కువవి కావయా? బలము, బుద్ధి, తేజస్సు, సత్వము నీలో చాలా విలక్షణమైనది. నీవంటే ఏమిటో నీకు తెలియటం లేదయా? ఓ వీరుడా, కేసరి సుతుడా, మారుతాత్మజ, ఎవరెవరు నిన్ను కోరితే వారందరి యొక్క శోకాన్ని కూడా తొలగించగలిగిన వాడవు నువ్వు. పెద్దలందరూ కూడా నిన్ను గురువుగా స్వీకరించి నీవు చూపించినటువంటి మార్గంలో నడిచారయ్యా. ఆ రకంగా సాగిన వారందరికీ కూడా వారి మధ్యలో వారు కోరుకున్న లక్ష్యానికి చేర్చేటటువంటి సముద్రాలన్నీ కూడా తక్కువైపోయాయి. సేతు నిర్మాణము జరిగింది. నువ్వు కూడా మాకు ఒక సేతువి కావాలి. మేమందరం కూడా నిన్ను ప్రార్థన చేస్తున్నామయ్యా. మా అందరి యొక్క ఈ ఆరోగ్యము, భవిత నీ చేతిలో పెడుతున్నాము. రాముడు కూడా ఒక ప్రార్థన చేశాడు, అది కూడా మనం దీంతో పాటు చెబుతున్నాం. అతి బల బలం ఆశ్రితస్తవాహం హరివరా విక్రమా విక్రమైరనల్పై
పవనసుతామ్యే సనకసుత హనుమన్ తథా కురుష్వ. ఏ హనుమన్, అతి బలుడా, నీ బలాన్ని మేము ఆశ్రయించుకున్నామయా. హో వానర వీరుడా, దేనినైనా దాటగలిగినటువంటి సమర్థత కలవాడా, నీకుండేటటువంటి అనల్పమైనటువంటి సామర్థ్యంతో, హో వాయుపుత్రుడా, మాలో ఉండేటటువంటి శాంతి, శ్రద్ధ, సుఖము తిరిగి మళ్ళీ మాకు లభించగలిగేటట్లుగా నువ్వు మాకు ఒక సేతువు కావలసిందని మేము నిన్ను ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇవి మనకి ప్రార్థనా శ్లోకాలు. వీటికి మనం ఒక సంకల్పాన్ని కూడా మనం చెప్పుకుందాం. ఆ సంకల్పాన్ని మామూలుగా మన గోత్రాన్ని, మనముండే ప్రాంతాన్ని, మనం అది సాగించేటటువంటి దినాన్ని, నక్షత్రాన్ని, తిథిని, వారాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఇవి మనమందరం మనకి తగ్గట్టుగా మనం చెప్పుకోవచ్చు. అది అయిన తరువాత ఇలా మనం అందరం కూడా దీన్ని చెబుదాం. మేమంటాం ఒక్కసారి అందాం. భగవద్భాగవత ఆచార్య కైంకర్య రూపేణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం సుభతిధౌ వర్తమాన విపత్ విశూచి కరోనాది ఆదివ్యాధి ఆదీనాం నిర్మూలనార్థం ఆత్మమనోబల అభివృద్ధ్యర్థం వైయక్ సిద్ధ్యర్థం సామాజిక సమరసత సిద్ధ్యర్థం పారస్పరిక వైమనస్య శాంత్యర్థం తద్విరుద్ధ సర్వశత్రు నివారణార్థం చ వీరా హనుమత్ విరాట్ సేతు మండల దీక్షాం అద్య కరిష్యే. ఇది మన సంకల్పం. మనం బాగుండాలి, మనస్సులు బాగుండాలి, కలిసిమెలిసి ఉండాలి, మనందరిలోనూ కూడా ఆలోచనలు మంచిగా సాగాలి, వీటికి అవరోధం కలిగించేటటువంటి దుష్ట శత్రువులు నివారణ జరగాలి, మన దేశం బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, రోగాలని మనం తట్టుకోగలిగేటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ బలపడాలి మనందరిలో, ఇది వ్యక్తిగతంగా సామాజికంగా కూడా బలపడాలి. ఇది మనం కోరుకుంటూ ఈ వీర హనుమాన్ విరాట్ సేతు దీన్ని ఒక దీక్షగా, మండల దీక్షగా మనం చేస్తున్నాం. ఆరంభం చేద్దాం. మే 17వ తారీఖు నుంచి ఆరంభం చేసుకుని జూలై 5వ తారీఖు దాకా, గురు పూర్ణిమ దాకా 44 రోజులు ఈ దీక్షా కార్యక్రమంలో మనని, మన మనస్సులని సమర్థవంతం చేసుకుందాం, దృఢపరుచుకుందాం, మంచి భవిష్యత్తుకి మనం తెర తీద్దాం. జై శ్రీమన్నారాయణ.